हेलो अंडी नमस्ते वेलकम टू मई चैनल दिस इज तेज सो इवा वीडियो वैलेंटाइन्स डे की ఒక సింపుల్ క్రాఫ్ట్ చేసి చూపించబోతున్నానండి. ఈ క్రాఫ్ట్ జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ క్రాఫ్ట్ కోసం నేను ఇక్కడ A4 సైజ్ రెడ్ కలర్ కన్స్ట్రక్షన్ పేపర్ తీసుకున్నాను. సో కన్స్ట్రక్షన్ పేపర్ పైన 1.5 సెంటీమీటర్స్ పెట్టేసి పేపర్ మొత్తం కూడా 1.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం ఇందాక 1.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ దగ్గర నుండి మనం వీడియోలో చూపించినట్లు లైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ లైన్స్ అన్నీ వేసేసుకున్నానండి. సో మనం ఇప్పుడు ఆ పేపర్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ పేపర్ని కట్ చేసుకున్నానండి. కన్స్ట్రక్షన్ పేపర్ కట్ చేసుకున్నాక నేను ఇక్కడ 3 పేపర్స్ తీసుకున్నాను. సో 3 పేపర్స్ తీసుకునేసి వాటిని స్టాపిల్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్లు స్టాపిల్ చేసుకోవాలి. సో స్టాపిల్ చేసుకున్నాక మనం ఇప్పుడు హార్ట్ షేప్ చేసుకోవాలండి. సో వీడియోలో చూపించినట్లు అండ్ నేను ఇక్కడ హార్ట్ షేప్ చేసుకున్నాక ఇంకొక 2 పేపర్స్ని తీసుకునేసి సో హార్ట్కి 2 సైడ్స్ కూడా పెట్టేసి స్టాపిల్ చేస్తున్నానండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అదే విధంగా చేయాలి. సో స్టాపిల్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేయాలండి. మళ్ళీ మనము 2 పేపర్స్ని తీసుకునేసి హార్ట్ షేప్ లాగా చేసి మళ్ళీ ఒక 2 పేపర్స్ని తీసుకునేసి హార్ట్కి 2 సైడ్స్ పెట్టేసి స్టాపిల్ చేసుకోవాలి. సో ఇలాగా మనకు ఎన్ని హార్ట్స్ అయితే కావాలో అన్ని హార్ట్స్ని మనం చేసుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడము. అండ్ నేను ఇప్పుడు స్టాపిల్ చేసేసుకునేసి మళ్ళీ నేను హార్ట్ షేప్ లాగా చేసుకొని మళ్ళీ స్టాపిల్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఉంది అండి క్రాఫ్ట్. అండ్ నేను ఇక్కడ ప్లాస్టర్ తీసుకునేసి డోర్కి హ్యాంగింగ్ లాగా స్టిక్ చేశాను. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇది అండి, చాలా బాగుంటుందండి. అండ్ ఈ క్రాఫ్ట్ మనము జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అండ్ ఈ క్రాఫ్ట్ కోసము రెడ్ కలర్ కన్స్ట్రక్షన్ పేపర్ అండ్ స్కేల్ పెన్సిల్ అండ్ ప్లాస్టర్ అండి. సో చాలా తక్కువ మెటీరియల్స్ కావాలి ఈ క్రాఫ్ట్ చేయడం కోసము. అండ్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో మీరు కూడా ట్రై చేసి క్రాఫ్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.